5th September 2021, Sunday, morning 7:15. Saturday 3:30 ki nunchi 4 varaku kurisina varshaniki sumaruga 40 nimshala ata varsham kuriste ninna sayantram 4 gantalaku modalaina ee flood ఇంక సాటర్డే నైట్ అంతా పోయింది, ఇలాగే ఇంకెక్కువ ఫ్లో పోయింది. సండే మార్నింగ్ ఇది 45 నిమిషాల వర్షానికి ఇన్ని గంటల పాటు నీళ్ళు పోతాయా? ఇది వర్షం నీళ్ళేనా? సరునారు చెరువులో ఎన్ని నీళ్ళు, ఎక్కడెక్కడి నుంచి ఎన్నో నీళ్ళు వచ్చి సరునారు చెరువులోంచి ఈ కాలనీలన్నింటినీ ముంచెత్తుకుంటూ మూసీలో కలుస్తుంది చైతన్యపురి నాలా దగ్గర. అర్ధ గంట 1/4 గంట వర్షం పడితేనే ఇలా ఉంది. సుమారుగా ఒక 2-3 గంటల వర్షం పడితే ఎన్ని రోజులు పోతాయి ఈ నీళ్ళు ఇట్లాగా? ఇక్కడ ఉండే ప్రజలకు మరి కనీసం తాగే నీళ్లు లేవు. పాలు చిన్నపిల్లలు ఉన్నారు, ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు, ముసలాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇదంతా చాలా మురికి వాసన, విపరీతమైన అంత కెమికల్ స్మెల్ వస్తుంది, బాగా కెమికల్. ఈ పెన్సిలిన్ ఇంజెక్షన్లు స్మెల్ లాగా అనిపిస్తూ ఉంది నాకైతే. ఇంకా మరి ఏ రకమైన కెమికల్స్ో తెలియదు. ఇలా రాత్రంతా హెడేక్ వచ్చింది. ఇంట్లోనే నిద్రపోయినా కానీ కిటికీల గుండా వెంటిలేటర్ గుండా ఆ స్మెల్ వచ్చి గాలికి మొత్తం హెడేక్ వచ్చేసింది. ఇది రోడ్ నెంబర్ 1 కోదండరామ్ నగర్ రోడ్ నెంబర్ 1 కార్నర్ మీద ఉన్న మ్యాన్ హోల్. ఐ థింక్ ఇది ఈ మ్యాన్ హోల్ అన్ని ఛానల్ వాళ్ళు ఇది హైలైట్ చేస్తారు. ఇక్కడికి వస్తారు, ప్రతి ఛానల్స్లో వస్తుంది, ప్రతి న్యూస్ పేపర్లో. కోదండరామ్నగర్ కాలనీ అంటేనే ఇది, ఈ స్పాట్. పోయిన సంవత్సరము సరే సిటీ అంతా ఫ్లడ్డింగ్ అయిందనుకోండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది 7వసారి రావటం. ఇలాగా ప్రతి చిన్న వర్షానికి కూడా ఇలాగే వస్తుంది. ఇంతవరకు మరి ఎలాంటి చర్యలు తీసుకోలేదు ప్రభుత్వ యంత్రాంగం కానీ, ఇక్కడ స్థానిక రాజకీయ నాయకులు కానీ. సో శనివారం నుంచి ఇక్కడ ఎవరు రాని కూడా రాలే. జస్ట్ అది ఏమన్నా క్లీన్ చేసినా బాగుండేదేమో, ఇంకా కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయేదేమో వాటరు. ఇటు రాలే ఎవరు కూడా. ఇది పరిస్థితి అండి.